డిసెంబర్31 కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. న్యూ ఇయర్ వేడుకల వేళ మద్యం అమ్మకాలు ఏటా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇక ఈ ఏడాది కూడా తెలంగాణలో మందుబాబులు రికార్డు స్థాయిలో మద్యం కొనుగోలు చేశారు. ఒక్క రోజులోనే ప్రభుత్వ ఖజానాకు 1,00,000,000 ఆదాయం అందజేశారు. పైగా డిసెంబర్31 నాడు అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఇంకేముంది, రాత్రంతా తాగుతూ ఎంజాయ్ చేశారు. తెలంగాణలో డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ ఖజానాకు 1,00,000,000 గిఫ్ట్గా ఇచ్చారు. తమ జేబులు గుల్ల చేసుకుని మరీ ప్రభుత్వానికి ఆదాయం పెంచారు. తెలంగాణలో డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి. 3 రోజుల్లో 658 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్ షాపులు వైన్స్కి అనుమతి ఇవ్వడం, బార్లు 1 గంట వరకు తెరిచి ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. డిసెంబర్28 133 కోట్లు, 29 179 కోట్లు, 31 అత్యధికంగా 311 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. డిసెంబర 31 ఒక్కరోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి 1,30,00,000 కేసుల్లో లిక్కరు, 135,000 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. ఇక రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మొత్తం 3 రోజులుగా 1,241 కేసులు నమోదు చేశామని, అత్యధికంగా మియాపూర్లో 253 కేసులు నమోదైనట్లు సైబరాబాద్ అధికారులు వెల్లడించారు. మరి న్యూ ఇయర్ పేరు చెప్పుకున్న డిసెంబర్ 31